హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్రస్తుతం మనం విశాఖపట్నంలో ఆర్కే బీచ్ లో ఉన్నామండి. ఇక్కడ వాతావరణ పరిస్థితి మన వైజాగ్లోనే అధికంగా ఉందని నమోదైనట్లు అందరికీ తెలుసు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మరింత ఎక్కువగా ఉంది అంటే నమోదైనట్టు వాతావరణ శాఖ వాళ్ళు కూడా చెప్తున్నారు. మనకి వాతావరణ కేంద్రం నుంచి వచ్చిన రిపోర్ట్ ఏంటంటే 35 డిగ్రీలు ఈ 4 రోజులు బట్టి చూసుకుంటే ఈ వారంలో ఈ గత 4 రోజులు బట్టి ఇంకా అధికంగా ఉందని చెప్తున్నారు. ఇంకా ఈ ఉష్ణోగ్రత తీవ్రత మరింత పెరిగేది సూచనలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. మనం ఇప్పుడు ఆర్కే బీచ్లో ఉన్నాం. మరిన్ని వివరాల కోసం ఈ ఉష్ణోగ్రత వల్ల వాళ్ళకి కలిగే ఇబ్బందుల కోసం దాని యొక్క పరిణామాలు అంటే ఎలాంటివి తీసుకుంటే మనకి అంటే ఒంటికి చలవ చేసే పదార్థాల గురించి వాటి గురించి వాళ్ళు ఏంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు కూడా మనం ఇప్పుడు పబ్లిక్ని అడిగి తెలుసుకుందాం. సార్ ఇప్పుడున్న ప్రస్తుత వాతావరణం గురించి చెప్పండి సార్. వాతావరణం అంటే రోజు రోజుకి కొంచెం మారుతూ ఉంటుంది వాతావరణం. ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే ఇంకా ఇంట్లో ఉండడం చూడడం కొంచెం చాలా ఇబ్బందిగా ఉన్నది. 40 డిగ్రీస్ క్రాస్ అవుతుంది. అంతేత ఒక పిల్లలు అందరూ కూడా ఇక్కడికి మామూలుగా వచ్చి చల్లదనం కోసం ఇక్కడ ఇటువంటి ప్రదేశాలు ఎంచుకొని వస్తున్నారు అన్నమాట. అది తీసుకోవాల్సిన ప్రిస్క్రిప్షన్స్ ఏమిటంటే జాగ్రత్తగా ఇలాంటి చోట వచ్చినప్పుడు కొంచెం లోపుగా వెళ్లకుండా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అంటే ఎండ వడదెబ్బ నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దెబ్బ నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే కొంచెం చెప్పాలి అంటే కొంచెం నిమ్మరసాలు ఇట్లాంటివి, కొంచెం ఫ్రూట్ జ్యూస్ ఇట్లాంటివన్నీ తీసుకుంటూ కొంచెం వీక్నెస్ ఇదైతే చూసుకొని కొంచెం అలాంటివన్నీ ప్రికాషన్స్ తీసుకున్నట్టయితే కొంచెం ఎండ దెబ్బ నుంచి కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతకన్నా చెప్పమ్మ నీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు స్కూల్కి వెళ్ళే కన్నా కాలేజీలకు వెళ్తే ఇంకా ఎండగా ఉంది. అందుకే మా మమ్మీ గారు అయితే లిక్విడ్గా ఎక్కువ ఫుడ్ తీసుకోమన్నారు, నిమ్మకాయ నీళ్ళు బటర్ గట్రా. అలాగే అందరూ కూడా ముందు జాగ్రత్తగా ఉంటే వడదెబ్బ గట్రా తగలదు. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎండ గత 4 రోజులు బట్టి చూస్తే చాలా అధికంగా ఉందని నమోదైనట్టు తెలుస్తుంది. మీకెలా అనిపిస్తుంది? చాలా ఎక్కువ ఉందండి. పిల్లలకి ఏదో కూల్ చేయాలని చెరుకు రసం అని ఇలా కూల్ చేయడానికి గ్లూకోజ్ అని ఏవేవో కూలింగ్ చేయడానికి అన్ని పడుతున్నాము. 4 రోజులు చాలా ఎండి తేవత బాగా ఉంది. అంటే చల్లదనం కోసం ఇక్కడికి వచ్చారా? చల్లదనం పిల్లల గురించి అలా తీసుకుని వచ్చాం మేడం. ఇంకా అలాగే ఇంకా తగ్గాలని పిల్లలకి ఇంకా తేవాలనేసి అనుకుంటున్నాం మేడం. స్నానాలు అవి చేస్తున్నారా? బాగా ఎంజాయ్ చేస్తున్నారు మేడం. బీచ్లో మాత్రం స్నానాలు చేస్తున్నారు. వారంకి ఒకసారి తెస్తాం సండే. కానీ ఎండ ఎక్కువగా ఉంది అని అని చెప్తున్నారు కదండి, అసలు ఏంటి కారణం అని అనుకుంటున్నారు మీరు? అంటే వాతావరణం వల్ల తట్టుకోలేకపోతున్నారు చాలా. ఆ ఎండలు తగ్గుతాయేమో అని చూస్తున్నాం, ఇంతకీ తగ్గట్లేదు. కానీ ఉండలేకపోతున్నాం, అసలు ఎప్పటికి తగ్గుతాయా అని చూస్తున్నాం. అందుకే చల్లగాలి కోసం ఇలాగ వస్తుంది. వచ్చిన మరీ ఇంకా ఉంటాయా మేడం ఎండలు? అందుకే తగ్గుతాయనే చూస్తున్నాం. గత 4 రోజులు బట్టి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కదండి, దీని పట్ల మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం చెప్పండి. ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది మేడం. ఎండ అంటే దగ్గర మన వైజాగ్లోనే 45 దాకా ఉంది మేడం. మళ్ళీ ఇక్కడ ఈ సముద్ర ఒడ్డున ఈ గాలి తట్టుకోలేకపోతే బయట కూడా చాలా ప్రాబ్లమ్స్ కూడా. అంటే ప్రభుత్వం కూడా వాళ్ళకి ఏంటంటే సిటీలో కూడా బస్ స్టాప్లో కూడా చల్లవేంద్రం పెట్టడం, మజ్జిగ సప్లై చేయడం అంటే చేస్తుంటే కొద్ది ముసలి వాళ్ళు ఉంటారు కదా మేడం, అంటే మనమే తట్టుకోలేకపోతే వాళ్ళు ఇంకా తట్టుకోలేరు. అలాంటి వాళ్ళకి కూడా మన ప్రభుత్వం ఏదో చూసి కలెక్టర్ ఆయన దగ్గరికి ఈ న్యూస్ వెళ్తే వాళ్ళకు కూడా ఏదో చల్లవేంద్రం లాంటి కేంద్రాలు చాలా ఎక్కువ పెట్టాలి మేడం. అంటే వర్షాల ప్రభావం చాలా తక్కువగా ఉంది మేడం. ఇక్కడే కాదు ప్రతి ఏరియాలో కూడా ఈ మండలంలో చూసుకోండి, మన వైజాగ్ డిస్ట్రిక్ట్లో చూసుకుంటే చాలా వాటర్ ప్రాబ్లం చాలా తక్కువగా ఉంది మేడం. వాటర్ అంటే 3 డేస్కి ఒకసారి లేదా వారానికి ఒకసారి రావడం, వర్షాలు పడకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం. వర్షాలు పడతాయి అంటారు కానీ వర్షాలు కూడా ఏం కనిపించట్లేదు. వర్షాలు కూడా ఎండ ఎక్కువ కనిపిస్తుంది అనుకుంటా. అంటే ఇప్పుడు దీనికి ఎండ ఇంత తీవ్రంగా పెరగడానికి అంటే వాతావరణంలో కాలుష్యం ఏమైనా కారణం అనుకుంటున్నారు, ఇంకేంటి అనుకుంటున్నారు? మెయిన్ కారణం కాలుష్యం మేడం. కాలుష్యం ఉండడం వల్ల వర్షాలు లేవు. అదే మనం కాలుష్యం తగ్గించుకుంటే వర్షాలు కూడా పడతాయి కదా మేడం. అది ఎవరు అర్థం చేసుకోవట్లేదు మెయిన్. ఆ ప్రజలు ఏంటంటే వర్షాలు పడట్లేదు అంటే ఎలా పడతాయి మేడం? ఇంకా వర్షాలు పడడం కష్టం. మనం ముందు దానికి అంటే ప్రజలు అవగాహన వస్తే అనేది ముందు అనేది వర్షాలు
తగ్గిస్తే కొద్ది వర్షాలు అనేది పడే అవకాశం ఉంటుంది. ఇన్నాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్లో పాత వాళ్ళు ఉండేటప్పుడు ఎలా పడేది వర్షం అంటే పలానా రోజు అంటే ఈరోజు ఎండ ఎక్కిందంటే సాయంత్రం వర్షం పడుతుంది ఒక టాక్ అని ఉండేది కదా. ఈరోజు వండ ఎక్కిందంటే ఇదేం పడ వర్షం పడుతుందా బాబు ఇంకా వర్షాలు లేనట్టే నా టైప్ ఆఫ్లో మైండ్ ఉంది మేడం అందరికి కూడా. ఇప్పుడు చూస్తున్నారు కదా గత 4 రోజులు బట్టి చాలా ఎండ తీవ్రత ఎక్కువ ఉంది. మనకి ఉష్ణోగ్రత తీవ్రత అయితే ఎక్కువగా పెరుగుతుందని నమోదవుతున్నట్టు కూడా మనకి వాతావరణ కేంద్రం చెప్తుంది. చెప్పక్కర్లేదు, మనం కూడా ఫీల్ అవుతున్నాం ప్రతి సంవత్సరం కూడా. కాబట్టి దీని పట్ల మీరేమనుకుంటున్నారు? టెంపరేచర్ రోజు ప్రతి సంవత్సరం చాలా ఎక్కువగా ఉంటున్నదండి. మరి దీని అందరికీ కారణం ఏంటంటే ప్రభుత్వాలు పచ్చదనం గ్రీనరీ ఎక్కువగా ఇచ్చేయాలి, చెట్లు అవి పెంచాలి, పాఠశాలలకి కాలేజీలకి మొక్కలు పెంచండి మొక్కలు పెంచండి పిల్లలకు అంటున్నారు. ఈ రాజకీయ నాయకులు వీళ్ళందరూ ఏంటంటే తోటలు కొట్టేసి అడవులు కొట్టేసి వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారండి. పిల్లల్ని ఏమున్నా మొక్కలు పెంచండి అంటున్నారు, పిల్లల మీద ఏమన్నా ఇచ్చేస్తున్నారు, వాళ్ళు ఏమున్నా నష్టం చేస్తున్నారు. వీటి ఇవన్నీ కూడా కారణమేనండి. అలాగే ప్లాస్టిక్ వినియోగం బాగా తగ్గించాలండి. బాగా ప్లాస్టిక్ వినియోగం వలన కూడా టెంపరేచర్ పెరుగుతున్నది. బాగా ప్లాస్టిక్ వినియోగం బాగా తగ్గించాలి. వ్యాపారస్తుల మీద కేసులు పెడుతున్నారు, వీళ్ళేమన్నా పరిశ్రమలు పెట్టుకొని ప్లాస్టిక్ని ఇచ్చేస్తున్నారు ఈ వ్యాపారస్తులు. అందులో ప్రభుత్వాలు ఏంటంటే అసలు ప్లాస్టిక్ రాకుండా ముందు చేయాలి. వచ్చిన తర్వాత ఎలాగ వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారస్తులు ఎలాగో వాడరు, వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని ఏమన్నా వీళ్ళేమో వాళ్ళ దగ్గర డబ్బులు అవినీతి అవి పెరగడానికి ఎక్కువగా సహాయం చేస్తున్నారండి. అందువలన ఏంటంటే ఈ టెంపరేచర్ అది మనకి తగ్గాలి అంటే కాలుష్యం పెరగకుండా చూడాలి. జల కాలుష్యమైనా వాయు కాలుష్యమైనా అలాగే అన్ని రకాలుగా కూడా జాగ్రత్తలు ప్రభుత్వాల నుంచి ముందు ఉండాలి, తర్వాత ప్రజలకు బాధ్యత నేర్పాలి. ఇన్ని విషయాలు ఇక్కడ విచ్చేసిన పబ్లిక్ ని అడిగి తెలుసుకుందాం. మీరు ఎక్కడ నుంచి వచ్చారు సార్? ఆప్ కహాన్ సే జైపూర్ జైపూర్ సే క్యూ అంటే హర్ సాల్ ఇదర్ ఆతే హై నా నే కిధర్ భీ హమ్ లోగ్ ఏక్ బార్ ఇయర్లీ ఏక్ బార్ ట్రిప్ కర్కే ఆతే ఘూమ్నే కా సమర్ కే అందర్ హై తో అభీ యే నెక్స్ట్ టైం ఉస్సే పెహలే హమ్ కేరళా గయే థే ఈ టైం మే విశాఖపట్నం ఆయే అభీ అండ్ ఆప్ కహా సే అయితే మే జైపూర్ సే జైపూర్ సే జైపూర్ కా ఉదర్ జ్యాదా ధూప్ లగేగా ఇదర్ దోనో సేమ్ నే నే సేమ్ హై సేమ్ లేకిన్ ఇదర్ తో బహుత్ మస్తీ రహే నా హా ఇదర్ ఎంజాయ్ చూసారు కదా ఇక్కడ మనకి పబ్లిక్ ఎలాంటి రియాక్షన్ ఉందో మీరు చూసారు కదా. అంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది, తర్వాత కాలుష్యం అంటే అది పెరిగిపోవడానికి గల కారణాలు ఏమైనా అడిగితే కాలుష్యం తగ్గించాలని చెప్తున్నారు, కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిందని చెప్తున్నారు. ఈ ఎండ తీవ్రతను తగ్గించుకోవడానికి ప్రత్యామ్నాయంగా ఏం చర్యలు తీసుకోవాలి అని అంటే చల్లటి పదార్థాలు పానీయాలు తీసుకోవాలి, కొబ్బరి నీళ్ళని సబ్జా నీరని బార్లీ అని మజ్జిగ నీళ్ళని ఇలాంటి వాటిని మనం తరచుగా తీసుకుంటూ ఉంటే ఈ వడదెబ్బ ఎండను ఎలాగో తగ్గించలేము, వడదెబ్బని తగ్గించలేము, కానీ ఆ తీవ్రత నుంచి మనం రక్షణ పొందొచ్చని ఇక్కడ పబ్లిక్ అయితే ఒపీనియన్ చెప్పారు. కెమెరామెన్ త్రినాథ్ గారితో రోజా వెంకట్.